హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, మాయామ్మడు ఆదివారము. నేనేం చెప్తానన్నా చెప్పు. మొన్నకే పండకి వండి తిరగతే కదా. ఎందుకు ఆయన వండేది? మొన్న ఏమేమి తెచ్చిన? చికెన్, మటన్, చేపలు. చికెన్, మటన్, చేపలు తెచ్చిన. మరి ఆదివారం మొన్న చికెన్ తినచక్క అబ్బా గుడ్లు. ఆహా, ఆ రోజు ఏంటి కాదు కదా. ఇప్పుడు ఆరు, ఇప్పుడు ఉండిన గుడ్డు రేపు పంపుతుందా? నాకు అర్థం కాలా. ఇప్పుడు ఉండిన గుడ్డు రేపు పంపుతుందా? ఇప్పటికే రెండు వేస్తున్నాం. అయితే ప్రజా రెండు తినొచ్చా? లోన తిండా. లోన దాని పేరేం పేరు? చందమామ అంటారు. తిక్కల నాన్న చందమామ సూర్యుడు నాకు కాదు ఫ్రెండ్స్. లోన దాని పేరు ఏమంటారు? కొవ్వ. ఓకే, ఇప్పుడు నువ్వు గుడ్లు వేయించినవు. గుడ్లు ఓకే, ఏం చేస్తావు? టమాటా కోడిగుడ్డు ఫ్రైయా. ఓకే, చేయి చూద్దాం. బా, గుడ్డు ఎంత బాగున్నాయో. రోహన్ గారికి గుడ్లు కట్ చేసి పెట్టాలి. అయితే ఓ ఓ కనబడలేదా గోదారి తల్లి కాడు? అయ్ కనబడలేదా? వంటింట్లో చేసిన కోడు గుడ్లు వినబడలేదా? తాలింపును పచ్చడా. ఓ మా తల్లి అన్ని అత్తంది. అన్ని సుక్కు, అన్ని సుక్కు మస్తు ఓకే. నెక్స్ట్ టమాటా ముక్క వేసినవా? అబ్బా. నెక్స్ట్ టమాటాలు మగ్గాలి పూర్తిగా. అవునా? కారం వేయాలి. కొడుకు కదా, ఎంతసేపు వేస్తావు మరే? బాగా మొక్క తేజ కారమా? అంటే తినకాయరా? తినేకాయ. ఫ్రెండ్స్, ఇప్పుడు మిరపకాయలు అయితే చాలా రేటు ఉన్నాయి. రైతులకు సరిగ్గా పంట పండదు లేదు. అందుకే మిరపకాయ కింట పాతికేళ్ళు 2000 దాకా ఉంది. మీకు అర్థమయ్యే ఉంటుంది కారం అంటే. దగ్గుపెట్టి కారం బ్రహ్మం గారు 10 రూపాయలు ఎంత, 60 పైసలు ఎంత తినట. ఆ దగ్గర పట్టి ఎయ్ ఎయ్ నా సరేగా అట్లు ఇటు కొడుకు అట్నే పట్టుకో. మంచిగా అంత పడు రాయచ్చు. కొంతగా కట్టి కొంగు పెట్టి చుట్టు పొయ్యి మంట చూడండి. ఎట్ట పెట్టదు మేము పొయ్యి మంట పొగ మండుకు పోతుంది. నీళ్ళు పోసుకోకాలి నేను అన్న ఉడికి నీళ్ళు కలుగుతుంది. ఇంతే కూర మసాలా కలుపుకోలేరా? ఇప్పుడు చెప్తే కంప్లీట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్.